నమస్తే అండి, నేను శ్రీలక్ష్మి. ఇప్పుడు మనతో ముక్కామల పీఠాధిపతులు శ్రీధర్ స్వామీజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి కుజగ్రహ దోష నివారణ గురించి మనం తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ గారు. శ్రీమాతృమా. కుజగ్రహ ప్రభావం మానవులపై ఏ విధంగా ఉంటుంది, మరియు కుజగ్రహ దోషాన్ని ఏ విధంగా పోగొట్టుకోవచ్చు? అవునమ్మా, కుజుడు అనగానే అందరూ భయపడిపోతుంటారు. ఎందుకంటే కుజదోషం ఉందనుకోండి, ఎంత ఇబ్బందులు ఉంటాయంటే విపరీతమైన కోపం, కోపం వల్ల నష్టం, ముక్కుసూటిగా మాట్లాడతారు. దానివల్ల యథార్థవాది లోక విరోధానికి అందరితోనూ విరోధం. రుణ బాధలు అధికం. ఇతని చేత ఎవరైనా డబ్బు ఇచ్చాడు అనుకోండి, తిరిగి రాదు, తెస్తే తిరిగి ఇవ్వలేడు. భూ సంబంధమైన విషయాల్లో వివాదాలు. ఈయన పైన భూమి కొన్నా అమ్మినా వివాదాలతో ఉంటుంది. వ్యవసాయ భూమి ఉంటే లాభసాటిగా ఉండదు. వివాహం ఆలస్యం కావడం కానీ, దంపతుల మధ్య ఇప్పుడు గొడవలు వస్తుండడం కానీ, లేదంటే దంపతులు విడిపోవడం కానీ, సంతానం ఆలస్యం కావడం కానీ, సంతానం లేకపోవడం కానీ, కలిగిన సంతానం చెప్పిన మాట వినకపోవడం వంటి సమస్యలు ప్రధానంగా ఉంటాయి. ఆపరేషన్స్, యాక్సిడెంట్స్ అయినటువంటి అవకాశాలు ఎక్కువ. ప్రయాణాలు చేసే విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. సాక్షి సంతకాలు చేయడం కానీ, హామీలు ఉండడం కానీ, కోర్టు వ్యవహారాల్లో తలదూర్చడం కానీ, ఇటువంటి పనులు చేస్తే మాత్రం ఇరికిస్తారు, ఇరుకుపోతారు, బయటపడడం కష్టమైపోతుంది. అంటే కుజు దోషం కనుకున్నట్లయితే, అటు కుజుదోషం అనేటువంటిది జాతకంలోనూ ఉంటుంది, అదేవిధంగా గోచారంలోనూ ఉంటుంది. జాతకంలో అంటే కుజుడు ఉండేటువంటి స్థానాన్ని బట్టి ఆ దోషం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ జాతక చక్రము ఆ పుట్టిన సమయాన్ని బట్టి మనం నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత గోచారంలోకి వచ్చేసరికి కుజు స్థానాన్ని బట్టి దోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అంచేత ఈ యొక్క కుజ స్థానాన్ని బట్టి ఈ కుజుడు ఏ ఏ స్థానాల్లో ఉండవు, ఏ ఏ ప్రభావం చూపిస్తాడు అనేటువంటిది కూడా మనం పరిగణనలో తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే ప్రధానంగా కుజుడు దోషభూయిష్టంగా ఉన్నప్పుడు ఈ రకమైన ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కుజదోషం ఉందనుకోండి, కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కుజదోషం ఉన్నటువంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. అదేవిధంగా అమ్మాయికి కుజదోషం ఉన్నట్లయితే అబ్బాయికి కుజదోషం ఉన్నప్పుడే మనం పెళ్లి చేసుకోవాలి. ఒకడు కుజదోషం ఉండి ఒకడు కుజదోషం లేకపోతే ఇక్కడ కొంచెం వియోగం సంభవించేదానికి అవకాశం ఉంటుంది. అంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు చనిపోవడం అనేటువంటిది జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా సంతానం లేకపోయేదానికి అవకాశం ఉంటుంది, సంతానం నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. అంచేత కుజదోషం లేదు అంటే కుజదోషం లేని అబ్బాయినో అమ్మాయినో చేసుకోవాలి. కుజదోషం ఉందంటే ఉన్న అబ్బాయినో అమ్మాయినో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ యొక్క కుజుడు ఉచ్చపట్టినట్లయితే, కుజుడు బాగున్నాడు అనుకోండి, మంచి స్థానంలో ఉన్నాడు అనుకోండి, రాజయోగాన్ని ఇస్తాడు, రాజకీయంలో మంచి విజయాన్ని సాధిస్తాడు. అదేవిధంగా శత్రుంజయుడు అవుతాడు, శత్రువుల్ని జయిస్తాడు అనమాట. ఎంత భయంకరమైన శత్రువు అయినా సరే వీడు ముందుకు వచ్చి నువ్వు మాట్లాడలేడు, వెనకాల మాట్లాడుతుంటారు, కానీ ముందుకు వచ్చి ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా వ్యవసాయ లాభం ఉంటుంది, విపరీతంగా భూములు కొనేస్తాడు. అదేవిధంగా బీడు భూముల్లో అడుగు పెడితే బంజరు భూములు పెడితే బంగారు భూములో చక్కగా అవి బంగారు పంటలు ఇచ్చేస్తాయి అన్నమాట. బీడు భూములు కూడా చక్కటి పంట ఇచ్చేస్తుంది. ఇక తర్వాత అదేవిధంగా మరి ఆ వ్యవసాయము ఎదట వాళ్ళకి 15 బస్తాలు పండినాయి అనుకోండి, ఏదైనా 50 బస్తాలు పండేస్తాయి, అంత చక్కటి ఫలితం ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా ఏంటంటే మంచి స్థితిని సాధించుతాడు అనమాట. అటు దాంపత్యం బాగుంటుంది, సంతానం బాగుంటుంది, సంతానం వృద్ధిలోకి వచ్చేస్తారు. కుజదోషం ఎప్పుడైతే లేదో మంచి స్థితి అనేటువంటి సాధించుకోవడం అనేటువంటిది ఉంటుంది. అంచేత ఈ యొక్క కుజుడు యొక్క స్థానాన్ని బట్టి ఏర్పడినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, దోషాలు ఉన్నట్లయితే అధికమైన ప్రభావం మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇందాక చెప్పుకున్నట్టుగా దోషాలు లేవనుకోండి అంతా సర్వమంగళకరంగా ఉంటుంది. వ్యవసాయ లాభము, భూలాభము, తర్వాత అదేవిధంగా దాంపత్యము, సంతానము, సౌభాగ్యము, చక్కటి రాజయోగము, ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అంచేత కుజుడు బాగున్నప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేదు, కుజుడు బాగాలైనప్పుడే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంచేత కుజదోషం ఉన్నా లేదంటే కుజుడు రాహుతో కూడుకొని ఉన్నా, అంచేత కుజదోషం అనేది మనం నిర్ధారణ చేయాలి. ఏ విధమైన కుజదోషం ఉంది, ఏ స్థానంలో ఉండి కుజుడు దోషి అవుతున్నాడు అనేటువంటిది మనం జాగ్రత్తగా జాతకం చూడడం ద్వారా మనం దాన్ని మనం నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈ యొక్క దోషాలు ఏర్పడినప్పుడు ప్రధానంగా మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఈ దోషాలు ఏర్పడినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గ్రహ దోషాలు గ్రహాల వల్ల కలుగుతున్నాయి కదా, అంచేత గ్రహదోషాలను గ్రహారాధన చేయడం ద్వారా పోగొట్టుకోవచ్చని భ్రమిస్తున్నారు.
ఇక్కడ ఏంటంటే ఒక గ్రహం ఉందనుకోండి, ఇప్పుడు సూర్య దోషం ఉంది, ఆ సూర్యగ్రహ దోషం వల్ల ఇరవై ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నప్పుడు ఏం చేస్తున్నారు? సూర్యదోషం పోవాలంటే సూర్యుడికి సంబంధించిన మంత్ర జపం చేయడమో, అభిషేకాలు చేయడమో, లేకపోతే హోమాలు చేయడమో, తర్పణాలు వదలడమో, లేకపోతే ఇంకో దానాలు చేయడమో, ఇట్లాంటివేవో చేసేసి తగ్గించుకుందామని భ్రమిస్తున్నారు. చంద్రదోషం ఉంటే చంద్రగ్రహాలకు జపం చేసేసి, హోమాలు చేసేసి, దానాలు చేసేసి పోగొట్టేసుకున్నామని భ్రమిస్తున్నారు. కాదండి, గ్రహదోషాలు అనేటువంటివి ఎట్లా ఏర్పడతాయంటే ఆ పరాశక్తి గ్రహాలను శాసించింది. మీరు పలానా పలానా స్థానాల్లో ఉన్నప్పుడు పలానా పలానా ప్రభావాలు చూపించమని చెప్పి ఆవిడ యొక్క ఆదేశం. ఆ ప్రభావాలు చూపించేస్తారు, అంతే, వాళ్ళు డ్యూటీ దిగేస్తారు. అంచేత వాళ్ళకి ఏదో మనము దానాలు ధర్మాలు లేకపోతే హోమాలు పూజలు తర్పణాలు చేసిన దానిలో ప్రయోజనం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు కనుక. ఇంకొంతమంది ఏమిటి, మరి అధిదేవత ప్రతీత దేవతలను ఆరాధన చేస్తే ఆ దోషం పోతుందని అనుకుంటారు. అధిదేవత ప్రతీత దేవతలు కూడా ఏం చేయలేరు. గ్రహం సక్రమంగా పనిచేస్తుందా లేదా ప్రభావం చూపిస్తుందా లేదా అని అధిదేవత ప్రతీత దేవతలు చూస్తారు అంతే. అంతే తప్పించి అధిదేవత ప్రతీత దేవతలను ఆరాధన చేసినందువల్ల గ్రహదోషం పోతుంది అనేటువంటిది అబద్ధం. గ్రహారాధన చేయడం వల్ల గ్రహదోషం పోతుంది అనేటువంటి అబద్ధం. పరాశక్తి ఏం చేసింది, ఏర్పడిన గ్రహదోషాలను పోగొట్టే బాధ్యత దశ మహావిద్యలకు అప్పగించింది. ఆ దశ మహావిద్య అమ్మవార్లు మాత్రమే ఈ ఏర్పడినటువంటి 9 గ్రహాల యొక్క దోషాలని పోగొట్టగలుగుతారు. అంచేత దశ మహావిద్యలను ఆశ్రయించాలి. అదేవిధంగా లగ్నాతు రాహుకేతు ఉండేటువంటి స్థానాలను బట్టి 12 రకాలైన కాలసర్పదోషాలు ఏర్పడతాయి. ఆ యొక్క కాలసర్పదోషాలను పోగొట్టే బాధ్యత మానసాదేవికి అప్పగించింది. ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఎప్పుడైతే దుష్ప్రభావం అనేటువంటిది పోగొట్టగలిగేటువంటి వాళ్ళు ఎవరు, దశ మహావిద్యలు మాత్రమే. అంచేత ఈ యొక్క కుజదోషాన్ని మనం పోగొట్టుకోవాలన్నట్లయితే బగళాముఖి అమ్మవారిని ఆశ్రయించాలి. బగళాముఖి అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారి పూజలు చేయడం ద్వారా, అమ్మవారికి అభిషేకాలు చేయడం ద్వారా, తర్వాత అదేవిధంగా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, అమ్మవారి యొక్క మంత్రం జపం చేయడం ద్వారా, అమ్మవారి యొక్క హోమాలు చేసుకోవడం ద్వారా ఆ దోషాన్ని మనం శాంతింపజేసుకోవచ్చు. అంచేత కుజదోషం ఏర్పడినప్పుడు మనం ఉపాసించాల్సింది ఎవరిని, బగళాముఖి అమ్మవారిని. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి పాపం, చాలామంది తెలియక ఏంటంటే ఈ గ్రహాల చుట్టూ తిరిగేస్తూ రకరకాల దానాలు చేసేస్తూ రకరకాల జపాలు చేయించేసుకుంటూ ఫలితం రాకపోయేసరికి విసిగి వేసారి మన ధర్మం అంటే కూడా మనకి విరక్తి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడిపోతాం. అంచేతే ఏ గ్రహదోషాన్ని ఏ అమ్మవారు పోగొడతారని తెలుసుకొని ఆ గ్రహదోష నిమిత్తంగా అమ్మవారిని ఏ విధంగా ఉపాసించాలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక గ్రహం ఉచ్చబట్టినందువల్ల నష్టం జరగచ్చు, లాభం జరగచ్చు. ఒక గ్రహం నీచిపడడం వల్ల నష్టం జరగచ్చు, లాభం జరగచ్చు. ఒక గ్రహం స్తబ్దతగా ఉండిపోవడం వల్ల మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. అదేవిధంగా ఉచ్చబట్టి మనకి ఇబ్బంది కలగజేస్తుంది అనుకోండి, అప్పుడు సాధన వేరే ఉంటుంది, అప్పుడు చేయాల్సినటువంటి జప విధానం వేరే. నీచబడింది, బలం పెంచడానికి జపం వేరే. స్తబ్దతగా ఉండిపోయింది, దాన్ని యాక్టివేట్ చేయడానికి మళ్ళీ జప విధానం వేరే. అని చేతి ఏంటన్నమాట, ఇప్పుడు ఏం జరుగుతుంది, గ్రహం ఉచ్చబట్టినా నీచబడినా స్తబ్దతగా ఉండిపోయినా మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఆ గ్రహాలు జపాలు చేసేస్తున్నారు ఒకే మంత్రం. అంచేత ఉచ్చబెట్టినప్పుడు ఆ వచ్చినటువంటి దోషాలు ఏ విధంగా పోగొట్టుకోవాలి, అదొక పెద్ద విధానం. అది నీచబడినప్పుడు దాని యొక్క నీచస్థితిని ఏ విధంగా పోగొట్టుకోవాలి, అదొక విధానం ఉంటుంది. స్తబ్దతగా ఉన్నప్పుడు దాని యొక్క విధానం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, అంచేత ఏంటన్నమాట, ఏ దోషం ఉన్నప్పుడు ఏ విధంగా శాంతి ప్రక్రియ చేయాలనేటువంటిది ఒక విధానం ఉంది. అది మంత్రశాస్త్రంలో మనకు దొరుకుతుంది. అది అని చెప్పి ఊరికే సామాన్యంగా అభిషేకాలు జపాలు తర్పణాలు హోమాలు చేసినందువల్ల ప్రయోజనం అనేటువంటిది ఉండదు. అంచేత ఈ కుజదోషాన్ని మనం పోగొట్టుకోవాలని అనుకున్నప్పుడు మనం బగళాముఖి అమ్మవారిని ఆశ్రయించి ఉపశమనం పొందవచ్చు. ఆ దోషాన్ని బగళాముఖీదేవి పోగొడుతున్నారు. చూశారు కదండి, కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభావం చూపిస్తాడు, మరియు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభావం చూపిస్తాడు, మరియు కుజదోషాన్ని ఏ విధంగా పోగొట్టుకోవచ్చు, కుజదోష నివారణకు ఏ అమ్మవారిని ఆరాధించాలో ఎంతో చక్కగా వివరించారు.